విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి అభివృద్ధి కమిషనర్ శ్రీ ఆవుల రామ్మోహన్ రెడ్డి గారిని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ విశాఖపట్నం క్లస్టర్ మేనేజర్ శ్రీ ప్రవీణ్ గారు, అవర్ నైబర్హుడ్ హీరో అన్న థీమ్ ఆధారంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఇచ్చేసినటువంటి అధికారులను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన కొన్ని అంశాలను విందాం. ఆర్థిక మండలిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మా యొక్క కోవిడ్ హీరోస్ కింద మమ్మల్ని నమోదు చేసుకొని మా అందరికీ గౌరవించడానికి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన లాక్డౌన్ పీరియడ్లో దాదాపుగా భారతదేశమంతా ఇళ్లలో ఉండి తమ సురక్ష ఎంతవరకు అంతవరకు చూసుకున్నారు. కానీ మా యొక్క విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ దాదాపుగా 60 ఎస్సీజెడ్లు మా దగ్గర ఉన్నాయి. అందులో 510 యూనిట్స్ పనిచేస్తున్నాయి. దాదాపుగా 379,000 మంది పనిచేస్తున్నారు. లాక్డౌన్ విధించిన కేవలం 15 రోజుల లోపలే మళ్ళీ మేము మొత్తం అన్ని యూనిట్లను తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. దానివల్ల మేము భారతదేశంలో ఉన్నటువంటి 7 జోన్లలో అగ్రస్థానంలో నిలిచాము. తర్వాత ఈ సంవత్సరం యొక్క లాక్డౌన్ పీరియడ్కి సంబంధించినటువంటి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మా యొక్క ఎగుమతులు భారతదేశంలోనే ఒక అగ్రగామిగా నిలిచి మేము 12% అభివృద్ధిని పొందగలిగాము. అభివృద్ధి అంటే క్రితం సంవత్సరం మేము 96,886 కోట్ల ఎగుమతులు చేస్తే ఈ సంవత్సరము కేవలం 4 మాసాల్లోనే 36,000 కోట్ల ఎగుమతులు చేశాము. అయినప్పటికీ మేము ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో కూడా మా యొక్క కర్మచారులు, కార్మికులు, మా యొక్క అధికారులు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంటి నుంచే పనిచేస్తూ, యూనిట్లకు వస్తూ, అలా షిఫ్టుల వైజ్ పనిచేస్తూ దాదాపుగా 36,000 కోట్ల ఎగుమతులు మేము సాధించగలిగాం. భారతదేశంలో 7 జోన్లు ఉన్నాయి. కాండ్లా, నోయిడా, తర్వాత కొచ్చిన్, చెన్నై, ఫాల్టా, ఇలాగా ఇండోర్ అన్ని చోట్ల ఉన్నాయి. కానీ వాళ్ళందరి యొక్క ఎగుమతులు క్రితం సంవత్సరంతో పోలిస్తే నెగిటివ్లో ఉన్నాయి. అంటే వాళ్ళు 0 నుంచి ఇంకా తక్కువ ఉన్నాయి. కానీ ఒక్క విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రము మాది 12% అభివృద్ధిని సాధించింది క్రితం సంవత్సరం.